చెత్త మేఘం, రచన కరణ్జీత్ కౌర్. చీకు తన స్నేహితులందరిలోకి ఏమాత్రం సంతోషంగా లేని పిల్ల. మొత్తం తరగతిలో కూడా తనే ఎంతో దిగులుగా ఉంటుంది. బహుశా ఈ ప్రపంచంలోకెల్లా ఎక్కువ చింతిస్తున్న పిల్ల కూడా చీకునే కావచ్చు. మరి స్నేహితులు, చీకుకి ఇప్పుడు అస్సలు స్నేహితులే లేరు. ఎవరూ చీకుతో ఆడుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే తన తల మీద ఎప్పుడూ ఓ మేఘం వేలాడుతూ ఉంటుంది. అది ఓ చెత్త మేఘం. బత్తాయి తొక్కలు, ఖాళీ బిస్కెట్ ప్యాకెట్లు, విరిగిన బొమ్మలు, పెన్సిల్ చెక్కిన తుక్కు, నలిగిపోయిన ప్లాస్టిక్ సీసాలు, రంగురంగుల ప్లాస్టిక్ సంచులు, వాటి మీద జుమ్మంటూ ముసిరే ఈగలు కలిసి మేఘంలా ఉంటుంది. చెత్తంతా నెత్తిమీద మేఘంలా వేలాడుతూ ఉండే పిల్లతో ఎవరూ ఆడుకోవాలని అనుకోరు. కుళ్ళిన అరటి తొక్క మీ తల మీద పడితే ఎలా ఉంటుంది? చీకు ఇప్పుడు కనీసం దాగుడు మూతలు కూడా ఆడుకోలేకపోతోంది. ఇప్పుడు తనకెక్కడికి వెళ్ళినా ఆ చెత్త మేఘం వెంటాడుతూనే ఉంది. మనమిద్దరం కలిసి బడికి నడిచి వెళ్దాం అని ఆమె సోనాని అడిగింది. సోనా మరోవైపు పారిపోయింది. నీ పెన్సిల్ షార్ప్నర్ ఓసారి ఇస్తావా అని స్వీటీని అడిగింది. స్వీటీ మొహం అదోలా పెట్టుకుని అక్కడి నుంచి లేచెళ్ళి ఆశా పక్కన కూర్చుంది. చివరికి మధ్యాహ్నం చీకు ఒకతే కూర్చొని భోజనం తినాల్సొచ్చింది. అమ్మ చెప్పిన మాటలు వినుండాల్సిందని చీకుకి తెలుసు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయొద్దని అమ్మ పదే పదే చెప్పేది. అరటి పండ్ల తొక్కలు రోడ్డు మీద పడేయొద్దు, ఖాళీ బిస్కెట్ ప్యాకెట్ని చెత్త బుట్టలో పడే, అమ్మ ఇలా చెబుతూనే ఉండేది. కానీ చీకు ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. నవ్వేసి చెత్త ఇష్టం వచ్చినట్టు పడేసేది. తరువాత ఒకరోజు అమ్మకి చాలా కోపం వచ్చింది. ఇలా చేస్తూ ఉంటే త్వరలోనే ఆ చెత్తంతా నీ వెంట పడుతుంది అని అమ్మ హెచ్చరించింది. చీకు నవ్వేసింది. మర్నాడు పొద్దున్న తెలివొచ్చేసరికి ఏదో కంపు కొడుతున్న వాసన వచ్చింది. ఈగలు ముసిరిన శబ్దం వినిపించింది. చెత్తంతా ఓ మేఘంలాగా తన తల మీద వేలాడుతోంది. అమ్మ చెప్పిన మాటలు నిజమయ్యాయి. తర్వాత చీకు ఇక నవ్వలేకపోయింది. చీకు అక్కడి నుంచి పారిపోవడానికి చూసింది. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ చెత్త మేఘం వదలకుండా తన వెంటే వచ్చింది. చీపురు తీసుకొని ఆ మేఘాన్ని తుడిచేయాలని చూసింది. కానీ ఆ చెత్తని తుడిచేయలేకపోయింది. చీకు ఎన్నో విధాలా ప్రయత్నించింది, అరిచింది. చివరికి నన్ను వదిలిపెట్టే బాబోయ్ అని ఆ మేఘాన్ని వేడుకుంది. దాన్ని పట్టుకుని చెత్తబుట్టలో పడేయడానికి కూడా ప్రయత్నించింది. కానీ ఆ చెత్త మేఘం మాత్రం పోలేదు. దాంతో ఇక చీకుకి బాధ మొదలైంది. అప్పుడు ఊహించనిది ఏదో జరిగింది. బాల అరటిపండు తొక్కని రోడ్డు మీద పడేస్తూ ఉంటే చీకు చూసింది. చీకుకి కోపం వచ్చింది. తన తల మీద తిరుగుతున్న మేఘం ఆ పిల్లాడికి కనిపించడం లేదు. ఓయ్ అల్లరి పిల్లాడా అని అరిచింది. రోడ్డు మీద అలా తొక్కలు పడేయకు, ఎవరైనా జారి పడతారు అని అన్నది. ఆ చెత్త మేఘాన్ని చూసి భయపడిన బాల ఆ తొక్కని తీసి చెత్త బుట్టలో పడేశాడు. మర్నాడు ఆ చెత్త మేఘం కాస్త చిన్నదైంది. ఇదెలా జరిగిందబ్బా అని ఆశ్చర్యపోయింది చీకు.
తర్వాత రీమా ఆంటీ ప్లాస్టిక్ సంచుల్ని పారేస్తూ ఉంటే చీకు చూసింది. ఆంటీ అని పిలిచింది. దయచేసి ఆ సంచుల్ని తీసుకెళ్లి మళ్ళీ వాడుకోండి అని చెప్పింది. రీమా ఆంటీ ఆ సంచుల్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తర్వాత రోజు చీకు లేచేసరికి ఆ మేఘం మరింత చిన్నదైంది. చీకు మొహం మీద చిరునవ్వు మొలిచింది. ఏం చెయ్యాలో తనకి అర్థమైంది. ఎవరైనా ఎక్కడైనా ఖాళీ బిస్కెట్ ప్యాకెటో లేదా పెన్సిల్ చెక్కిన తుక్కో పడేస్తే చీకు వాళ్లని అడ్డుకుంది. నలిపి పడేసిన ప్రతి ప్లాస్టిక్ సీసాని తీసి వాటిని చెత్త బుట్టలో వేసింది. దాంతో రాను రాను గ్రామమంతా శుభ్రంగా తయారవడం మొదలెట్టింది. చీకు నెత్తిమీద మేఘం నానాటికి చిన్నగా అవుతోంది. ఒకరోజు అది మాయమైపోయింది, పూర్తిగా పోయింది. చీకు ఇప్పుడు బహుశా ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్న పిల్ల. చీకు మళ్ళీ ఇంకెప్పుడు చెత్త ఇష్టం వచ్చినట్టు పారేయలేదు. పరిశుభ్రమైన గ్రామంలో నివసించడం ఆమెకిప్పుడు నచ్చుతోంది. కానీ ఏదో ఒకరోజు ఆ చెత్త మేఘం మళ్ళీ వచ్చేస్తుందేమోనని భయం మాత్రం ఉంది. ఏమో ఎవరికి తెలుసు. హాయ్, ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి మీ వ్యాఖ్యలను క్రింద ఇవ్వండి.